హలో ఫ్రెండ్స్, నీ కళ్ళు నీలి సముద్రం అనే పాటతో అందరి మనసు దోచేసుకున్న మూవీ ఉప్పెన మన ముందుకు వచ్చేసింది. పిక్చర్ రిలీజ్ కి ముందుగానే ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. చిరంజీవి కుటుంబం నుండి వచ్చిన మరో నట వారసుడు పంజాబ్ వైష్ణవ్ తేజ్ నటించిన చిత్రం ఉప్పెన. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఎన్నో హిట్ చిత్రాలని అందించిన డైరెక్టర్ సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు అందించిన చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు వీళ్ల ముగ్గురికి కూడా ఇది తొలి సినిమా. ఈ సినిమాలో మరో అట్రాక్షన్ తన వినూత్న నటనతో అందరినీ ఆకట్టుకునే నటుడు విజయ్ సేతుపతి. సో రిలీజ్ కి ముందే ట్రైలర్స్ తో పాటలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉప్పెన మూవీ రివ్యూ ఈ రోజు మీకోసం. తెలుసుకోబోయే ముందు యాజ్ యూజువల్ మన చంద్రవర్షిని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ముందుగా సినిమా కథ గురించి చెప్పాలంటే ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. ఒక పెద్దింటి అమ్మాయిని ఒక చేపలు పట్టే యువకుడు ప్రేమించి ఆ ప్రేమలో ఎలా గెలుపొందుతాడనేదే సినిమా అసలు కథ. ఆసి ఒక చేపలు పట్టే సాధారణ యువకుడు, గొప్పింటి అమ్మాయి అయిన సంగీత ప్రేమలో పడతాడు. ఇద్దరు కులమతాలు, ఆస్తులు, అంతస్తులను మరిచిపోయి ప్రేమించుకుంటారు. మరి వారిద్దరి ప్రేమ గెలిచిందా? ఆ ఊరి పెద్ద సంగీత తండ్రి రాయణం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? వారి ప్రేమ చివరికి గెలిచిందా లేదా అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా సినిమా చూసి తీరాల్సిందే. సముద్రపు ఒడ్డున స్పృహ కోల్పోయిన హీరో ఎంట్రీతో స్టార్ట్ అయిన సినిమా, ఆ తర్వాత విజయ్ సేతుపతి ట్రెమెండస్ ఎంట్రీ, తర్వాత హీరోయిన్ కృతి శెట్టి ఎంట్రీతో ముందుకు సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్, వారి చిన్ననాటి ప్రేమ కథతో బాగుంటుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో వీరి ప్రేమ విషయం సంగీత తండ్రి అయిన రాయణంకి తెలియడం, అతను అడ్డుకోవడం, వీరి మధ్య వాదాలు గొడవలతో సాగుతుంది. ప్రేమంటే పట్టుకోవడం నాన్న, వదిలేయడం కాదు. ఆకాశం సముద్రం కలుస్తాయా, ఇలాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా కథ పాతదే అయినా చూపించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా చూస్తారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఒక షాకింగ్ పాయింట్ ఉందని చెప్పడం, అంతేకాకుండా క్లైమాక్స్ గురించి ఎన్నో ఊహాగానాలు రావడంతో క్లైమాక్స్ పైన ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయినా కూడా ఒక డిఫరెంట్ క్లైమాక్స్ తో బుచ్చిబాబు వారి అంచనాలను చేరుకున్నారని చెప్పొచ్చు. ఇక నటీనటుల గురించి చెప్పాలంటే వైష్ణవ్ తేజ్ కి ఇది హీరోగా మొదటి సినిమానే, కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో కథల లేని స్థితిలో ఉన్న శ్రీరామ్ అనే కుర్రాడిగా మనకు సుపరిచితుడే. ఎక్కడా తడబాటు అనేది లేకుండా చాలా నాచురల్ యాక్టింగ్ తో ప్రేమని గెలుచుకోవాలనే పట్టుదల గల యువకుడిగా మెచ్యూర్డ్గా నటించాడు. ఇక కృతి శెట్టికి డెబ్యూ ఫిలిం, కానీ అలా ఎంత మాత్రం అనిపించదు. తన క్యారెక్టర్లో ఒదిగిపోయి చక్కగా నటించింది. ఇక విజయ్ సేతుపతి, సినీ రంగంలో రాణించాలంటే అందం, బ్యాక్గ్రౌండ్ ఇవేవి అవసరం లేదు, మంచి అభినయం ఉంటే చాలు అని నిరూపించిన వ్యక్తి విజయ్ సేతుపతి. ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు బుచ్చిబాబు ఒక మంచి ప్రేమ కథను చక్కగా చూపించారు. తరువాత దేవిశ్రీ ప్రసాద్, అద్భుతమైన పాటలెన్నో అందించిన దేవిశ్రీ ఈ సినిమాలో కూడా మంచి బీజిఎం ని అలాగే మంచి పాటలని అందించారు. నీ కళ్ళు నీలి సముద్రం పాట ఇప్పుడు టాప్ ట్రెండింగ్ సాంగ్. శ్యామ్ దత్తా ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే రేర్ క్లైమాక్స్ తో విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్ నటనతో సినిమా బాగుంది అని చెప్పక తప్పదు. సో ఇదండి ఉప్పెన మూవీ రివ్యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చంద్రవర్షిని యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి. మరోసారి మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.